ప్రైస్ ఈ ఈరోజు దేవుని వాగ్దానము ధర్మము వారికి కీడేమియు సంభవింపదు సమయము వచ్చుననియూ న్యాయము జరుగుననియూ జ్ఞానులు మనస్సున తెలుసుకొందరు ప్రసంగి గ్రంథము ఎనిమిదవ అధ్యాయము ఐదవ వచనము సహోదరి సహోదరులారా జ్ఞానము వివేకము గలవాని ఎదుటనే ఉన్నది బుద్ధిహీనుని కన్నులు భూదిగంతములలో ఉండును బుద్ధిహీనుడగు కుమారుడు తన తండ్రికి దుఃఖము తెచ్చును తను కనిన దానికి అట్టివాడు బాధ కలుగజేయును నీతిమంతులను దండించుట న్యాయము కాదు అది వారి యథార్థతను బట్టి మంచి వారిని హతము చేయుటే భక్తుడు ఈ విధంగా అంటున్నాడు జ్ఞాని యొక్క హృదయము అతని కుడి చేతిని ఆడించును బుద్ధిహీను హృదయము అతని ఎడమ చేతిని ఆడించును బుద్ధిహీనుడు తన ప్రవర్తనను గూడ్చి అధైర్యపడి తాను బుద్ధిహీనుడని అందరికీ తెలియజేయును ఏలువాడు నీ మీద కోపపడిన ఎడల నీ ఉద్యోగము నుండి నీవు తొలగిపోకుము ఓర్పు గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా చేయును అని ప్రియులార ప్రభుత్వము చేయువారు చెడ్డ కార్యములకే గాని మంచి కార్యములకు భయంకరులు కారు నీకు మేలు కలుగుటకు అధికారులు దేవుని పరిచారకులు వారికి భయపడక ఉండకోరితవా మేలు చేయుము అప్పుడు వారి చేత మెప్పు పొందుదువు నీవు చెడ్డది ఎడలా భయపడము వారు ఊరకయే ఖడ్గము ధరింపరు కీడు చేయు వాని మీద ఆగ్రహము చూపుటకై వారు ప్రతీకారము చేయు దేవుని పరిచారకులు కాబట్టి ఆగ్రహ భయమును బట్టి మాత్రము కాక మనస్సాక్షిని బట్టి లోబడి ఉండుట అవశ్యకము ఏలైనగా వారు దేవుని సేవకులై ఉండి ఎల్లప్పుడూ ఈ సేవయందే పని కలిగి ఉందరు ఎందుకే కదా మీరు పన్ను కూడా చెల్లించుచున్నారు కాబట్టి ఎవనికి పన్నో వానికి పన్నును ఎవనికి సుంకము వానికి సుంకమును చెల్లించుడి ఎవని ఎడల భయం ఉండవలెనో వాని ఎడల భయమును ఎవని ఎడల ఉండవలెనో వాని ఎడల సన్మానమును కలిగి ఉండి అందరికిని వారి వారి రుణములను తీర్చుడి ఒకనినొకడు ప్రేమించుట విషయంలో తప్ప మరేమీ ఎవనికిని అచ్చి ఉండవద్దు పొరుగువాణిని ప్రేమించువాడే ధర్మశాస్త్రము నెరవేర్చినవాడు ఏలాగనగా వ్యభిచరింపవద్దు నరహత్య చేయవద్దు దొంగిలవద్దు ఆశింపవద్దు అను మరి ఏ ఆజ్ఞ అయినా ఉన్న ఎడలా అదియు నిన్నువలని పొరుగువాన్ని ప్రేమింపవలనను వాక్యములో సంక్షేపముగా ఇమిడి ఉన్నవి ప్రేమ పొరుగువానికి కీడు చేయదు గనుక ప్రేమ కలిగి ఉండుట ధర్మశాస్త్రమును నెరవేర్చుటయే కీర్తనకారుడు ఈ విధంగా అంటున్నాడు ఆహా నీ కట్టడలను గైకొనున్నట్లు నా ప్రవర్తన స్థిరపడి ఉండినా ఎంతమేలు నీ ఆజ్ఞలన్నిటినీ నేను లక్ష్యము చేయునప్పుడు నాకు అవమానము కలుగనేరదు నీతిగల నీ న్యాయ విధులను నేను నేర్చుకొనునప్పుడు యథార్థ హృదయముతో నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించేదను అని ప్రియులార దేవుని అనుగ్రహము మారు మనస్సు పొందుటకు మిమ్మను ప్రేరేపించుచున్నదని ఎరుగక ఆయన అనుగ్రహైశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును తృణీకరించుదురా మీ కాఠిన్యమును మార్పు పొందని మీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడి దినమందు మీకు మీరే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నారు ఆయన ప్రతి వానికి వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలమిచ్చును సత్క్రియను ఓపికగా చేయిచు మహిమను ఘనతను అక్షయతను వెతుకు వారికి ఇచ్చును అయితే భేదములు పుట్టించి సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడు వారి మీదికి దేవుని ఉగ్రతయు రౌద్రమును వచ్చును అపోస్తలుడైన పౌలు తిమోతీకి వ్రాస్తూ ఈ విధంగా అంటున్నాడు ఉపదేశ ఏదనగా పవిత్ర హృదయము నుండి మంచి మనస్సాక్షి నుండి నిష్కపటమైన విశ్వాసము నుండి కలుగు ప్రేమయే కొందరు వీటిని మానుకొని తొలగిపోయి తాము చెప్పు వాటినైనను నిశ్చయమైనట్టు పలుకు వాటినైనను గ్రహింపకపోయినను ఉండగోరి నిష్ప్రయోజనమైన ముచ్చటలకు తిరిగిరి ఆయనను శ్రీమంతుడగు దేవుడు నాకు అప్పగించిన ఆయన మహిమగల సువార్త ప్రకారము ధర్మశాస్త్రము విరోధులకును అవిధేయులకును భక్తిహీనులకును పాపిష్ఠులకును అపవిత్రులకును మతదూషకులకును పితృహంతకులకును మాతృ హంతకులకును నరహంతకులకును వ్యభిచారులకును పురుష సంయోగులకును మనుష్య చోరులకును అబద్ధికులకును అప్రమాణికులకును హితబోధకు విరోధి అయిన వాడు మరి ఎవడైనను ఉండిన ఎడల అట్టివానికిని నియమింపబడెను గాని నీతిమంతునికే నియమింపబడలేదని ఎవడైనను ఎరిగి ధర్మానుకూలముగా దానిని ఉపయోగించిన ఎడల ధర్మశాస్త్రము మేలైనదని మనమెరుగుదుము అని సహోదరి సహోదరులారా మనము దేవుని కొరకు ఫలమును ఫలించినట్లు మృతులలో నుండి లేపబడిన క్రీస్తు అను వేరొకరిని చేరుటకై మనమును ఆయన శరీరము ద్వారా ధర్మశాస్త్రము విషయమై మృతులైతిమి ఏలేనగా మనము శరీర సంబంధులమై ఉండినప్పుడు మరణార్థమైన ఫలమును ఫలించుటకై ధర్మశాస్త్రము వలననైన పాపేచ్ఛలు మన అవయవములలో కార్య సాధకములై ఉండెను ఇప్పుడైతే దేని చేత నిర్బంధింపబడితేమో దాని విషయమై చనిపోయిన వారమై ధర్మశాస్త్రము నుండి విడుదల పొందితిమి గనుక మనము అక్షరానుసారమైన ప్రాచీన స్థితి గలవారము కాక ఆత్మానుసారమైన నవీన స్థితి గలవారమై సేవ చేయుచున్నాము కాబట్టి ఏమందుము ధర్మశాస్త్రము పాపమాయన అట్లన రాదు ధర్మశాస్త్రము వలననే కాని పాపం అనగా ఎట్టిదో నాకు తెలియకపోవును ఆశింపవద్దని ధర్మశాస్త్రము చెప్పని ఎడల దురాశ అని ఎట్టిదో నాకు తెలియకపోవును అయితే పాపము ఆజ్ఞను హేతువు చేసుకొని సకల విధమైన దురాశలను మనయందు పుట్టించెను ధర్మశాస్త్రము లేనప్పుడు పాపము మృతము అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలు ఎక్కిభవించండి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి ధర్మము నాచరించు వారికి కీడేమియూ సంభవింపదని సమయము వచ్చునని న్యాయము జరుగునని జ్ఞానులు మనస్సున తెలుసుకొందురని నీవు సెలవిచ్చావు తండ్రి నీకు స్తోత్రములు దేవా మేము నీ జ్ఞానము కలిగి నీలో స్థిరముగా ఉంటూ యథార్థ హృదయముతో నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని సత్క్రియను మేము ఓపికగా చేయిచూ మహిమను ఘనతను అక్షయతను వెతుకుతూ నీ కొరకు మంచి ఫలములు ఫలించినట్లుగా కృపచూపమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్